ప్రకటించిన మేము కింద ఉన్నామన్న తేడా లేకుండా ఇబ్బంది ఎవరు పడవద్దండి. ఎందుకంటే చెప్పిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని తదుపరి జరగబోయే కార్యక్రమాల్లో మీరు సరిదిద్దుకుంటే రాబోయే కాలంలో మీరు కూడా మొదటి బహుమతి అందుకోవచ్చు, రెండవ బహుమతి అందుకోవచ్చు. కాబట్టి ఏదైనా కూడా మాకు ఈ ప్రైజ్ వచ్చిందని ఎవరు బాధపడదండి. ఏదైనా కూడా న్యాయ నిర్ణేతల నిర్ణయం మేరకే ఇక్కడ ఈరోజు భగవంతుని అమ్మవారి సమక్షంలో నిర్ణయించాము. కాబట్టి చివరి నుంచి ప్రకటిస్తామండి. కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నపిల్లలు భజనలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే వారిని చూసైనా సరే మన గ్రామంలో పిల్లలు కనీసం భజన చేసే రోజైనా గుడికి వచ్చి భజనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రాబోయే తరాల వారికి వాళ్ళే వారసులు భజన సాంప్రదాయం. కాబట్టి వీలైనంత వరకు బడికి ఏ విధంగా పంపిస్తామో గుడికి కూడా అదే విధంగా పంపిస్తే మన సాంప్రదాయం ఇలాగే మంచి కళాకారులు తయారవుతారు. కాబట్టి అభయాంజనేయ స్వామి భజన మండలి గణేష్ నగర్ వారికి మేము చేసినటువంటి సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి రాబోయే కాలంలో వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి భగవంతుల్లో వారికి కేటాయించినటువంటి బహుమతి, ఎందుకంటే ఎక్కువ బహుమతులు ఉంటే ఏమైనా చేయగలం. మేము కూడా 6 బహుమతులు ఉన్నాయి, 6 బృందాలే వచ్చినాయి. కాబట్టి అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి న్యాయ నిర్ణేతల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా ప్రత్యేకమైన బహుమతులు ఉంటే కూడా వారికి ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. కానీ వారికి ఇప్పుడున్నటువంటి మంచి తరుణంలో చక్కటి ప్రదర్శన ఇచ్చారు. వారు మేము చేసినటువంటి సూచనలు దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో మొదటి బహుమతి అందుకునే స్థాయికి రావాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఆరవ బహుమతి శ్రీ అభయాంజనేయ స్వామి భజన మండలి గణేష్ నగర్ వారు 94.5 మార్కులతో 2,500 రూపాయలు కైవసం చేసుకుని గట్టిగా చప్పట్లు కొట్టాలండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. శ్రీ అభయాంజనేయ స్వామి భజన మండలి గణేష్ నగర్ వారు ఎం ప్రసాద్ గారు, ఎం నడుపు కీర్తి శేషులు, ఎం నడుపు లక్ష్మణ గారు వారి కుమారుడు నిర్జూరు ప్రసాద్ గారు, ఎల్ఐసి ఏజెంట్ గారు 2,500 రూపాయలు వారికి పారితోషికాన్ని బహుమతిగా అందిస్తున్నారు. ఆ శుక్లా పరమేశ్వరి ఆఫీసు 2,000 ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో ఇంకా వారు ఎంతో అభివృద్ధి చెంది మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు. 5వ బహుమతి కైవసం చేసుకున్నటువంటి 5వ బహుమతి ఏర్పాటు చేసినటువంటి దాత కె శ్రీరాములు గారు, కీర్తి శేషులు కె నారాయణ కె శ్రీరాములు గారు 3,000 రూపాయలు 3వ బహుమతిగా అందజేశారు. కాబట్టి వారికి ఆ శుక్లా పరమేశ్వర ఆశీస్సు నెలవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 5వ బహుమతి కైవసం చేసుకున్నటువంటి భజన బృందం శ్రీకృష్ణ భజన మండలి కతికాయపల్లె వారు 95 మార్కులతో 3,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. శ్రీకృష్ణ భజన మండలి కతికాయపల్లె వారు 95 మార్కులతో 3,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. కాబట్టి వారికి ఆ బహుమతి అందజేయవలసిందిగా కె శ్రీరాములు గారిని కోరుచున్నాం. అలాగే 4వ బహుమతి దాత శ్రీ జి వెంకటేశ్వర్లు గారు, కీర్తి శేషులు శ్రీ అయ్యన్న 5,000 రూపాయలు 4వ బహుమతిగా ఇచ్చారు. వారికి ఆ శుక్లా పరమేశ్వర ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం.
అలాగే మూడవ బహుమతి దాట మూడవ బహుమతి నాలుగవ బహుమతి రెండు బృందాలు కలిపి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒకటే మార్కులు వచ్చేవాళ్ళు అట్లా. 10,000 రూపాయలు 5,000 రూపాయలు కలిపి రెండు బృందాలకు ఇస్తారు. అందుకే మూడవ బహుమతి దాట యాక్చువల్లీ మా నాన్న శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ తండ్రి తిప్పారెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు భజన ప్రియులు. యాక్చువల్గా ఆయన ఆరోగ్యం బాగాలేక రాలేకపోవచ్చు, కానీ ఆయన మనసులో ఇక్కడే ఉంది. యాక్చువల్గా చాలా లాస్ట్ టైం మిమ్మల్ని చూసి పరామర్శించిపోయారు ఆయన. ఐడియా పెట్టుకొని సత్యంరెడ్డి గారు గుర్తు చేస్తే డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ మీ మీ ప్రోత్సాహము, మీ కృషి ఇలాగే ఉంచి ఏ లాస్ట్ ప్రైజ్ అయినా కాదు కానీ అది ఫస్ట్ ప్రైజే. లాస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆర్ ఆల్వేస్ ఫస్ట్ అంటారు కదా. సో మనం ఆ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాం. మన జనరేషన్ అందరూ ల్యాప్టాప్స్లు మొబైల్ పట్టుకొని తిరుగుతున్నారు, బట్ వాళ్ళని చూసి నలుగురు తయారైతే మనకి ఇంకా కృషి. సో ఇంత ప్రోత్సాహం మీరు ఇంత ప్రోత్సాహం ఇచ్చి మీరు ఇంత మూడ్ అవుతుంది. మీరు జడ్జ్ చేయడం చాలా కష్టం. సో మీ మీ అందరికీ న్యూజిలాండ్ గ్రామస్థుల నుంచి మీకు కృతజ్ఞతలు. లాస్ట్ హార్మోని సపరేట్ సపరేట్ ఆయన ఆయన సపరేట్ మీ మీ రాణికి ఇంప్రెస్ అయ్యి సపరేట్ లాస్ట్ మీకు ప్రైజ్ ఇచ్చినాను నేను. ముందుకు పోతుంది ఎందుకంటే కళకు పరవశమై ఆ కళను చేత ఆనందింపబడి ఆ సంతోషాన్ని బహుమతుల రూపంలో వ్యక్తపరిచినందుకు వారి కుటుంబానికి ఆ శుకులమ్మ పరమేశ్వరి ఆశీస్సులు ఎలవేళ్ళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మూడవ బహుమతి దాత బి కొత్తకావు శ్రీనివాస రెడ్డి గారు, కీర్తియేశ్వరు శ్రీ తిప్పారెడ్డి గారిని సహాయ సహకారాలతో మూడవ బహుమతి 10,000, అలాగే నాలుగవ బహుమతి దాత జి వెంకటేశ్వరులు గారు 5,000 రూపాయలు కలిపి 15,000 రూపాయలు రెండు భజన బృందాలు కైవసం చేసుకున్నా. ఇద్దరికి ఒకటే మార్కులు వచ్చాయి, దానివల్ల 10,000 రూపాయలు 5,000 రూపాయలు కలిపి కూడా జరుగుతుంది. మూడవ బహుమతి నాలుగవ బహుమతి కైవసం చేసుకున్నటువంటి భజన బృందాలు శ్రీ వెంకటేశ్వర భజన మండలి శంకరాపురం, శ్రీ రామాంజనేయ భజన మండలి అల్లీ నగరం, ఇద్దరికి 96 మార్కులు రావడం చేత 10,000, 5,000 రూపాయలు ఒక్కొక్కరికి 7,500 రూపాయలు వస్తుంది. 15,000 వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు తీసుకుంటారు. శంకరాపురం అల్లీ నగరం భజన బృందాలు మూడవ బహుమతి నాలుగవ బహుమతి కైవసం చేసుకున్నారు. 10,000, 5,000 రూపాయలు వెరిసి ఒక్కొక్కరికి 7,500 రూపాయలు వచ్చింది కాబట్టి వారికి ధన్యవాదాలండి. ఇంకా రెండవ బహుమతి దాత 15,000 రూపాయలు శ్రీ బి తిరుపతి రెడ్డి గారు, కీర్తిశేషులు బి రామచంద్రారెడ్డి గారి కుమారుడు 15,000 రూపాయలు తిరుపతి రెడ్డి గారు ఇక్కడ బహుమతి ఏర్పాటు చేశారు. వారికి ఆ శుక్ల పరమేశ్వర ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండవ బహుమతి కైవసం చేసుకున్నటువంటి భజన బృందం శ్రీ మూల పెద్దమ్మ తల్లి భజన మండలి ఉయ్యాలవాడ 97.5 మార్కులతో 15,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. 97.5 మార్కులతో 15,000 రూపాయలు కైవసం ఉయ్యాలవాడ మూల పెద్దమ్మ తల్లి భజన బృందం ఉయ్యాలవాడ. ఇక
గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే మొదటి బహుమతి దాటా 20,000 రూపాయలు కీర్తిశేషులు మాసిరెడ్డి గారి రామకృష్ణారెడ్డి, కీర్తిశేషులు మాసిరెడ్డి గారి మాణిక్యమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ మాసిరెడ్డి గారి మహేశ్వరరెడ్డి గారు, శ్రీ మాసిరెడ్డి గారి చంద్రశేఖర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులకు ఆ సుంగులా పరమేశ్వరి ఆశీస్సులు ఎలాగైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే బహుమతిని స్పాన్సర్ చేయాలని కోరుకుంటూ మొదటి బహుమతి కైవసం చేసుకున్నటువంటి భజన బృందం శ్రీ సాయి వీరాంజనేయ భజన మండలి మల్లవారి పిల్లవారు, సాయి వీరాంజనేయ భజన మండలి మల్లవారి పిల్లవారు, శ్రీ సాయి వీరాంజనేయ భజన మండలి మల్లవారి పిల్ల బేతచ్చేర్ల మండలం వారు నంద్యాల జిల్లా వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో పండించినటువంటి తాతిట్టి రామకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆ అబ్బాయి ఎంతో శ్రమ కోసి ఈ కార్యక్రమాన్ని రాత్రి నుంచి కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాడు. ఎందుకంటే దాదాపు 2 లక్షల మంది పైగానే ఉంటారు సబ్స్క్రైబర్ల అబ్బాయికి. మొట్టమొదటి నుంచి కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా భజన పాటల్ని పాతిట్టి రామకృష్ణ తన ఇంట్లో అంటే యూట్యూబ్ అనే ఇంట్లో బంధిస్తున్నాడు. పాతిట్టి రామకృష్ణ ఆయన కూడా ఇంటింటికి పరిచయమైనటువంటి అబ్బాయి. పాతిట్టి రామకృష్ణ ఇంటింటి రామకృష్ణగా పేరొందినాడు కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు. ఆ పాతిట్టి రామకృష్ణ గారికి మన గణేష్ మాస్టర్ గారి చేతుల మీదుగా సన్మానం అందుకోవాల్సిందిగా గణేష్ మాస్టర్ గారు చిరు సత్కారం అందిస్తున్నారు. అబ్బాయి చేసుకున్నది రైతు, పక్కా రైతు అబ్బాయి. పగలల్లా సేల్లో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ సిస్టమ్ను రాత్రి 12 దాకా ఇంట్లో కూర్చొని ఎడిట్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి చాలా మారుమూల పల్లె రేమడూరు అబ్బాయి ఇది. చాలా సంతోషదాయకం. ఇటువంటి కార్యక్రమాన్ని యూట్యూబ్ లో బంధించిన గణేష్ మాస్టర్ గారి చేతుల మీదుగా ధన్యవాదాలు సార్. మీ ఆశీస్సులు అందించినందుకు అబ్బాయికి చాలా అవార్డులు కూడా వచ్చాయి యూట్యూబ్ ఛానల్ ద్వారా నుంచి. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ పెద్దలు అలాగే కార్యకర్తలు కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మన రెడ్డి గారు పాటలు కూడా పాడతారని తెలిసింది. పాటలు లేకపోయినప్పటికీ మాటలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు, గౌరవనీయ పెద్దలు 2 మాటలు మాట్లాడవలసిందిగా ప్రత్యేక కోరడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే 2 మాటలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి. ఈరోజు మన నిర్జూరు గ్రామంలో శుక్లా పరమేశ్వరి మాత ప్రతిష్ట జరిగి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం అభిషేకం నిర్వహించి మన గ్రామ పెద్దలు ఇది ఆఖరి సమయంలో అనుకున్న భజన పోటీలకు అంతవరకు మేము డిసైడ్ చేసుకోలే. కానీ కొంతమంది మన ధరణి తర్వాత సత్యంద్రని తోడయ్య మొత్తం అందరూ కలిసి భజన పోటీలు కూడా నిర్వహిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు అనుకొని కొద్దిగా ప్రైజ్ మనీ తక్కువైనా కూడా మా గ్రామానికి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం మంచి భజన బృందాలు వచ్చి మా గ్రామంలో ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా వారి కార్యక్రమాలు నిర్వహించినారు. మా యొక్క కోరికను మన్నించి మా గ్రామానికి లాస్ట్ ఇయర్ వచ్చిన జడ్జీలే మళ్ళీ పిలవగానే వాళ్ళు మా గ్రామానికి ఇచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి జడ్జిమెంట్ను వారు అందించినారు. కానీ ఈ సంవత్సరం కొత్తగా మాకు ఒక
సార్ పేరు ఏముంది, ఓ గణేష్ సార్ వచ్చినాడు. ఆయన ఆయన జడ్జిమెంట్ లో మాత్రం ప్రతి బృందానికి తప్పులు వెతికి వాళ్ళని సరిచేసి ఫ్యూచర్ లో వాళ్ళకు మళ్ళీ అటువంటి తప్పులు చెయ్యకుండా వాళ్ళతో పాడిస్తూ మా కూడా చాలా సంతోషం వేసింది. ఈ ఇన్ని తప్పులు చేస్తున్నారు కదా, ఏం మా ఈ సంవత్సరం మాకు వచ్చలేమనుకున్నా, ఇదే సార్ మాకు ఆని ముత్యాలు లాంటి టీంలు వచ్చినాయి అని చెప్పినారు. కానీ ఇన్ని తప్పులు చూపిస్తున్నాడు ఈ సార్ వీళ్ళు అనుకున్నాం మేము అనుకున్నాము. కానీ మా గ్రామంలో ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి లాస్ట్ ఇయర్ వచ్చిన మా యొక్క జడ్జిలకి మన పెద్దలు చెప్పిన సామాన్యానికి రాకపోతారన్నట్లు మాకు ఈ సంవత్సరం మాకు ఈ గణేష్ సార్ వచ్చడం మా యొక్క అదృష్టం అనుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి వాళ్ళకి మా గ్రామ ప్రజల తరఫున మేము వల్ల ఫ్యూచర్ లో కూడా నిర్వహించాలని అనుకుంటున్నాము. వారి యొక్క ఆశీస్సులతోటిగా వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి మీరు ఈ సంవత్సరం చేయాలా, మీరు ప్రజల పోటీలు పెట్టాలా అన్నట్టునే మేము ప్రతి సంవత్సరం మేము అనుకోకుండానే నిర్వహిస్తున్నాము. మేము మళ్ళీ పోటీలు నిర్వహిస్తే కూడా వాళ్ళు ఖచ్చితంగా మా గ్రామానికి ఇచ్చేసి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ప్రజల బృందాలకు వాళ్ళ అమూల్యమైన సలహాలు ఇచ్చి వాళ్ళు కరెక్ట్ దారిలో నడిపించి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళని మంచి రాట తెలియ విధంగా తయారు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలకి, జడ్జిలకి, మా గణేష్ సార్కి, ముఖ్యంగా గణేష్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన జడ్జి గారు రామలింగయ్య సారు, విష్ణువర్ధన్ గౌడ్ సారు, చక్రపాణి సార్ గుర్తుపట్టలేక పోయేసారి, అడపతి కట్టుకొని వచ్చినాడు ఆయన. ఇతర ప్యాంటెస్ వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మేము. చివరిగా మా సర్టిఫికేట్ మాట్లాడవలసిందిగా వీలైతే ఒక చిన్న భజన పాట వాడితే కూడా వీళ్ళంతా సంతోషిస్తారు కదా. ఎందుకంటే ఈ భజన బృందానికి ఫౌండర్ ఎవరు ఉంటే మా గ్రామంలో మొట్టమొదటిసారిగా రామాలయం పెట్టేటప్పుడే ఈయన భజన బృందాన్ని ఏర్పాటు చేసి భజన బృందం మేము శివమాలేసుకునేప్పుడే అయ్యప్ప స్వామి మా తౌడ యావే అయ్యప్ప స్వామి పూజ పెట్టిండే. రాత్రి మొత్తం తెల్లవాళ్ళు భజన చేసిన వ్యక్తి, కానీ ఇప్పుడు మాత్రం భజన చేస్తున్నాడు. మీరు దయచేసి ఒక పాట పాడమని ఒక మాట ఆయన కోరితే ఈయన ఉండవాళ్ళు కూడా సంతోషిస్తాం మేము. మాట్లాడి పాట పాడాలి మాకు. భజన అంటే జనాలు ఇందాక లా చివర అబ్బాయి ఆ వయసులో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ భజన చేస్తున్నారు, పోయి కూర్చోందామని కూర్చోండి. ఫస్ట్ టైం తాళం కొడుతుంటే మా ఫ్యామిలీలో మా పెద్దనాన్న గారి, మా చిన్న తమ్ముడు కొడుతుడు, మా పెద్దయన భజన నాన్నంతా చేసేవాళ్ళు. నేను ఆ చివరి కూర్చో తాళం కొడుతుంటే తాళం తప్పు కొట్టారని ఆ తాళం తీసుకొని కొట్టే మొక్కలు చిప్పలు అంటే అప్పుడు తోటల మీద అంటే కొట్టేవాళ్ళు భజన అంటే భజన తాళం తప్పు కొట్టినా ఏ కొట్టినప్పుడు కొట్టి నేర్పించేవాళ్ళు. ఆ ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు వచ్చేది అంటే మన కొట్టిన మనం బాగుపడే వాళ్ళని కాదు. అదొకటి మాకు వల్లూరు రాఘవేంద్ర టీం అనేది ఉంటుండే, ఇది 40 ఇయర్స్ బ్యాక్, 40 సంవత్సరాల కిందట ఊరులో ఇట్టే ఏడన్నా పోటీలు ఉంటే పోయేవాళ్ళం వాళ్ళతో పాటు. చిన్న ఉన్న వాళ్ళ తను పట్టుకోపోయేవాళ్ళు. అది చూసి ఇంట్రెస్ట్ తో పైన పడిపోయింది. అదే విధంగానే ఇప్పటికీ ఏడ ఉన్నా మనం ఏడ ఉన్నా మాత్రం ఆ భజన అనేది చూస్తే నాకు ఇప్పటికైనా పోయి ఇందామా అనిపిస్తుంది, పోయి కూర్చుందాం అనిపిస్తుంది. పాట పాడిన తర్వాతమే అంటే అయిపోయింది కదా. ఆ దేవ దేవల్ల అమ్మవారి దేవల్ల ఈ ఊరు ప్రజల ఎప్పుడు మా గ్రామ ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలి, దేవుని దయ ఉండాలి. మనం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తా ఉండాలి. మీ అందరి సహకారంతో ఆ దేవ దైవంతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు
ఇక్కడ చివరగా జాతీయ గీతంతో ముగిస్తే బాగుంటుంది. మన సాంప్రదాయ ప్రకారం జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉత్కల జలధి తరంగ తవ శుభ నామే జాహే తవ శుభాశిష మాగే జాహే తవ జయగాన జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ 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 హే.